నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత రెండు వేల ఇరవై రెండు ఏడాది చివరికి వచ్చేసాం రెండు వేల ఇరవై మూడులోకి అడుగు పెట్టబోతున్నాం గడచిన సంవత్సరంలో మంచిని గుర్తు చేసుకుంటూ చెడుని వదిలేస్తూ ముందుకి అడుగులు వేయాలి మరి కొత్త ఏడాదిలో కర్కాటక రాశివారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా కూడా మారతాయి వ్యక్తిగత వివరాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు నచ్చినటువంటి జ్యోతిష్య పండితులనైతే సంప్రదించగలరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అయితే దేవగురు బృహస్పతి వల్ల మాత్రం ఆయన మంచి స్థానంలో ఉండడం వల్ల ఆ నష్టాలు ఏర్పడిన నష్టాలు అనేవి భర్తీ అవుతాయి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ దానిని చక్కగా అధిగమిస్తారు ఇబ్బందుల్ని ఎదుర్కొనే సామర్థ్యం అనేది మీకు ఉంటుంది కాస్త కష్టమైన మీ మీరు చేసే మీ రంగాలలో మీ పనుల్లో మీరు విజయాన్ని సాధించగలరు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి తెలివైన నిర్ణయాలని తీసుకోగలుగుతారు మీ సొంత వ్యూహాలను ఉపయోగించడం ద్వారా సవాలుతో కూడుకున్న కఠినంగా ఉన్నటువంటి పనులు కూడా సక్సెస్ఫుల్గా మీరు వాటిని చక్కగా పూర్తి చేయగలుగుతారు ఎనిమిదవ ఇంట శని సంచారం వల్ల ఏడాది ప్రారంభంలో ఆరోగ్యంపై శ్రద్ధ అనేది చాలా అవసరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా వాటిని మీరైతే నిర్లక్ష్యం చేయవద్దు అదే పెద్ద లేదా తీవ్రంగా మారే అవకాశం ఉన్నదన్నమాట దానివల్ల మీకు ప్రమాదం అనేది ఏర్పడుతుంది అందువలన అనారోగ్య సమస్యలను అయితే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు బృహస్పతి శుభ సంచారం వల్ల ఆధ్యాత్మిక విషయాలపైన మీకు దృష్టి అనేది పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు శని ఆటంకాలు కలిగిస్తూ ఉంటే బృహస్పతి మాత్రం ఆ ఆటంకాలను తొలగించి మీకు దారి చూపిస్తూ ఉంటారన్నమాట ఆర్థిక ప్రణాళికలు మొదటి నాలు నాలుగు నెలలు మీరు అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం సాగుతాయి దీర్ఘకాలిక పెట్టుబడికి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఏం చేసినా చక్కగా కలిసి వస్తుంది ఏ పని చెయ్యాలో దాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం నిర్ణయించుకొని అది పక్కాగా పూర్తి చేయగలుగుతారు తల్లిదండ్రులు గురువులు స్నేహితుల నుంచి మంచి సహకారం అనేది లభిస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఉద్యోగులకు శుభ ఫలితాలు ఉన్నాయి పనిచేసే వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది గతంలో కుటుంబం నుంచి ఉన్నటువంటి కొన్ని మానసిక ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది కుటుంబంలో ఇతర గొడవలు మీ వ్యక్తిగత జీవనంపై పడకుండా చూసుకోవాలి కుటుంబంలో ఉండే సమస్యలు పెద్ద సమస్యలు వచ్చినా చిన్న సమస్యలు వచ్చినా ఆ చిక్కుముడులను పరిష్కరించుకునే సామర్థ్యం మీకు ఉంటుంది బృహస్పతి శుభ సంచారం వల్ల మీరు తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక మధ్య భాగం ద్వితీయంలో ఉన్నటువంటి నాలుగు నెలలు మొదటి నాలుగు నెలలతో పోలిస్తే తరువాతి నాలుగు నెలలు కొన్ని హెచ్చు తగ్గులైతే ఏర్పడతాయి ఈ సమయంలో మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది అధిక పని భారంతో మీరు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఈ సమయంలో మీకు కొన్ని కుటుంబ కలహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఇక పాత సమస్యలు పూర్వపు సమస్యలు కొన్ని మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉన్నది చివరి నాలుగు నెలలు ఏడాదిలో ఈ చివరి నాలుగు నెలలు ప్రశాంతంగా ఉంటారు సుదూర ప్రయాణాలు మీ మనస్సుకి ఆహ్లాదపరుస్తాయి మీ పనులు మీరు మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది సుదూర యాత్రల వల్ల చక్కగా లాభపడతారు మంచి సంబంధాలు స్నేహితులు ఏర్పడతారు ఏడాది ఆఖరిలో కుటుంబ జీవితం కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఈ ఏడాది కర్కాటక రాశి వారు ఆస్తుల కొనుగోలు చేయగలుగుతారన్నమాట అలాగే పూర్వ పూర్వీకులంటే మీ తాత ముత్తాతల నుంచి ఏదన్నా ఆస్తులు వచ్చే అవకాశం ఉంటే అవి కూడా చేతికి అందుతాయి జనవరి నెలలో ఆరోగ్యం విషయంలో మినహా మిగతా అన్నీ బాగుంటాయి ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగం వ్యాపారంలో సక్సెస్ అవుతారు కుజుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఎవరైతే పెళ్ళి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి వైవాహిక జీవనంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అలాగే మీకు పిల్లలు కనుక ఉన్నట్టయితే ఆ పిల్లల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి మార్చి ఏప్రిల్ నెలలో గురుబలంతో అదృష్టం అనేది ఉంటుంది కార్యాలయంలో పరస్పర మార్పిడికి అవకాశం ఉంది ఇక ఎవరైనా ఉద్యోగం మారాలి అనుకుంటే మాత్రం వారికి ఇది సరైన సమయం ఈ సమయంలో మానసిక ఒత్తిడికి లోనైనా మళ్ళీ దాని నుంచి అయితే చక్కగా బయటపడగలుగుతారు ఇక అంగారకుడి సంచారం వల్ల మే నెలలో మాత్రం చికాకుగా ఉంటుంది ఈ సమయాల్లో అనవసరమైనటువంటి చర్చలకి అనవసరమైన గొడవలకి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు జూన్లో వీళ్ళకి ముందు అడుగు పడుతుందన్నమాట ఈ నెలలో ఖర్చులు పెరుగుతాయి వైవాహిక జీవనంలో సమస్యలు అలాగే ఉంటాయి జులై రెండు వేల ఇరవై మూడు మీకు ఆర్థిక విజయాన్ని అయితే తెస్తుంది ఈ సమయంలో మీరు డబ్బు వస్తుంది కదా ఆర్థికంగా బలపడుతున్నాం కదా అని అహంకారానికి పోతే మాత్రం దెబ్బ తినే అవకాశం ఉంది మీ అహంకారపు ధోరణి ఆలోచనలు వదులుకుంటే మంచిది మీ ప్రవర్తన కూడా వ్యక్తిగత ఉద్యోగ జీవనంలో వివాదాలకి దారితీస్తుంది ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో మీరు మరింత దృఢంగా మరింత సాహసోపేతంగా ఉంటారు అడ్డంకుల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు అక్టోబర్ నెలలో మీరు స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించి దాంట్లో చక్కగా సక్సెస్ అవుతారు మీకు తల్లిగారు ఉన్నట్టయితే ఆవిడ ఆరోగ్యం పట్ల చాలా చాలా శ్రద్ధ వహించడం మంచిది ఇక మళ్ళా నవంబర్ నెలలో మీ వ్యక్తిగత జీవనం అనేది చాలా చక్కగా ఉంటుంది రాహువు మీ తొమ్మిదవ ఇంటిలోకి వెళ్ళడంతో మీ రంగంలో కష్టాలు కూడా తొలగిపోతాయి మీరు ఆర్థికంగా ప్రతిఫలాన్ని అంటే ఏంటంటే ఆర్థికంగా మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే వాటి నుంచి చక్కగా అవి ఇచ్చే ప్రతిఫలాలని పొందగలుగుతారు అలాగే ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారనమాట డిసెంబర్ నెల కూడా మీకు మంచిగా కలిసి వస్తుంది ఇంటా బయట గౌరవం అనేది పెరుగుతుంది అలాగే గతంలో పెట్టి పెట్టినటువంటి పెట్టుబడులు అనేవి కలిసి వస్తాయి కాకపోతే మీరు మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా చికాకుగా ఉండే సమయం ఇది ఈ సమయాలలో బంధువులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో ఎవరితో అయినా మాట తూలి మాట్లాడకుండా ఉంటే మంచిది మొదటి నాలుగు నెలలు తరువాత నాలుగు నెలలు మొదటి నాలుగు నెలలు మీకు చక్కగా కలిసి వస్తుంది మధ్యలో కొన్ని గొడవలు వచ్చిన తరువాత నాలుగు నెలలు కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది అన్నమాట కాస్త నోటిని అదుపులో పెట్టుకుని ప్ర ప్రవర్తించడం వల్ల అన్ని విషయాల్లో మేలు అనేది జరుగుతుంది ఇదేనండి రెండు వేల ఇరవై మూడు కర్కాటక రాశి వారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం